తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం శంఖవరం మండలం. అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదు అని బాధపడే సమస్య ఇకపై ఉండదు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఈ తరుణంలో తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో సచివాలయాలు కార్యాలయాల నూతనంగా నిర్మించబడిన భవనాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మరియు వంగా గీత విశ్వనాథ్ ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ బందోబస్త్ పర్యవేక్షణ కల్పి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ పేద ప్రజలకు నిత్యం సేవలు అందించిన కొరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయం వ్యవస్థకు అభినందనలు తెలుపుతూ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డివిజన్ ఆర్డీఓ మల్లిబాబు, 4 మండలాల తహసీల్దార్లు మరియు ఎంపీడీఓలు, నియోజకవర్గంలో గల పంచాయతీ సర్పంచ్లు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో సచివాలయం ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారికి, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత విశ్వనాథ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మరి సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, రైతు భరోసా వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. అందులో గ్రామంగా అందులో భాగంగా నా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోని మరి సచివాలయాలు మంజూరవడం, అన్నీ కూడా పూర్తయ్యే స్థాయిలో ఉండడం, దానిలో నియోజకవర్గంలో మొట్టమొదట శంఖవరం గ్రామంలో 3 సచివాలయాలు కూడా కలెక్టర్ గారు ఎంపీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.